ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లకు పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్లో వెలిచాల రాజేందర్రావు నామినేషన్ వేశారు. ఇక ఖమ్మం నుంచి రామసహాయం రఘురామరెడ్డి పేరు ఖరారైంది. హైదరాబాద్ స్థానం నుంచి సమీర్ వలీఉల్లా ఖాన్ నామినేషన్ వేయబోతున్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి అలిగిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి తరపున నామినేషన్ కూడా దాఖలైంది. మంత్రి పొన్నం మద్దతుతో చివరకు వెలిచాలకే సీటు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీర్మాన్ మల్లన్ను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం మీద ఉత్కంఠ రేపిన ఖమ్మం పార్లమెంటు స్థానంతో పాటు కరీంనగర్ స్థానానికి సంబంధించి, అలాగే హైదరాబాద్ పెండింగ్ స్థానానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్రావుకే టికెట్ను కన్ఫామ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఖమ్మం నుంచి రామసాయం రఘురామరెడ్డికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇక హైదరాబాద్ నుంచి సమీర్ వలీఉల్లా ఖాన్కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించినట్టయింది. ఇక దాంతోపాటు మరొక స్థానానికి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఎస్, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీర్మార్ మల్లన్ను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఎస్, మా ప్రతినిధి మధు జైన్ అవుతున్నారు. మధు, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థిని ప్రకటించి, ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థిని ప్రకటించింది, ఎలాంటి కసరత్తు సాగింది? ఎగ్జాక్ట్లీ, చాలా రోజుల నుంచి సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3 ఎంపీ స్థానాలపైన క్లారిటీ ఇచ్చింది. అయితే 2 ఎంపీ స్థానాలకు సంబంధించి కరీంనగర్, తర్వాత హైదరాబాద్ కి సంబంధించి ముందుగా పేర్లు వినిపించినప్పటికీ ఖమ్మం కి సంబంధించినటువంటి అభ్యర్థి పైన కాస్త సందిగ్ధత కొనసాగింది. ఎటకెలకు ఈ రోజు దానికి పురిస్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. రేపు నామినేషన్లకు తెలంగాణలో తుది గడువు చివరి, రేపు మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లకు సంబంధించి చివరి గడువు ఉంది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, రామ్, ముగ్గురు కూడా, ఈ ముగ్గురు అభ్యర్థులు అధిష్టానం సూచన మేరకే ఒకరు నిన్న, ఒకరు ఈ రోజు, మరొకరు ఇద్దరు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఒకరు కరీంనగర్ కి సంబంధించి వెలిచాల రాజేందర్ రావు ఆల్రెడీ దీనికి సంబంధించి ఆయన నామినేషన్ దాఖలు చేస్తే, ఈ రోజుకు సంబంధించినటువంటి విషయంలో హైదరాబాద్ అభ్యర్థి వలీఉల్లా సమీర్ ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు. తర్వాత రామసహాయం సంబంధించినటువంటి రఘురామరెడ్డి ఆయన కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. సో అధిష్టానం సూచనల మేరకు వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారు. సో ఎటకలకు పురిస్టాప్ పడింది. చాలా మంది పోటీలో ఉన్నప్పటికీ ఆ ముగ్గురి కుటుంబ సభ్యుల్ని కాదని మరొక వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు. తెరపైకి వచ్చినటువంటి వ్యక్తి కూడా పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువే కావడం పైన కాస్త ఖమ్మం జిల్లాకి సంబంధించిన ఇతర నేతలు, ఇతర మంత్రులు కాస్త గుర్రుగా ఉన్నట్టుగా సమాచారం ఉంది. అయితే దీంతో పాటు వరంగల్ కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఎందుకంటే ఆయన భువనగిరి టికెట్ ఆశించారు, తర్వాత కరీంనగర్ పేరు వినిపించింది, కానీ చివరికి అయితే తిమ్మర్ మల్లన్న పేరు వరంగల్ కి సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసినట్టుగా దీనికి సంబంధించినటువంటి ఈ మూడింటికి 3 అభ్యర్థులతో పాటు ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఎట్టకేలకైతే ఈ చివరి రోజు ఉంది, కేవలం 24 గంటల సమయం కూడా లేనటువంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ కొనసాగింది కాంగ్రెస్ పార్టీలో. ఈ ఖమ్మం సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరు ఉంటారు, ఎవరు పోటీలో ఉంటారు అనేటువంటి దానిపైన చిట్టకేలకైతే దీనికి పురిస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. రైట్ మధు, అయితే డిప్యూటీ సీఎం కు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే పొంగులేటి తన పంతాన్ని నెగ్గించుకున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే చాలా చాలా పైరవీలు నడిచాయి ఖమ్మం ఎంపీ సీట్ కోసం. అసలు మనం మొదటి నుంచి జస్ట్ ఒక బ్రీఫ్ గా చూస్తే రేణుకా చౌదరి టికెట్ నాకే కావాలని పట్టుపట్టడంతో ఆమెకు రాజ్యసభ అధిష్టానం రాజ్యసభ కేటాయించింది. సో అప్పటి నుంచి ఆమె పోటీలో లేకుండా పోయారు. తర్వాత బట్టి విక్రమార్క, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు తీవ్రమైనటువంటి పోటీ, ఒకే జిల్లా నుంచి ముగ్గురు సీనియర్లు, ముగ్గురు కీలకమైనటువంటి నాయకులుగా పేరున్నటువంటి నాయకులు. ముఖ్యంగా బట్టి విక్రమార్క తన సతీమణి కోసం, పొంగులేటి తన సోదరుడు కోసం, తుమ్మల తన కుమారుడు కోసం ఇంత పోటీ పడ్డప్పటికీ కూడా చివరాఖరికి వచ్చేసరికి పొంగులేటి పైచేయి సాధించుకున్నారు. తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కాకపోతే టికెట్, తన వియాంకునికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యునికి టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. కాకపోతే క్షేత్రస్థాయిలో మహబూబాబాద్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వ్యక్తికి ఖమ్మం టికెట్ ఇవ్వడం వెనకాల కారణం ఏంటి అనేటువంటిది క్షేత్రస్థాయిలో కాస్త ఖమ్మం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు.
ఎందుకంటే పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా, మొదటి నుంచి కూడా ఎప్పుడైతే చర్చలోకి వచ్చిందో మండవ వెంకటేశ్వరరావు, తర్వాత రఘురామరెడ్డి, ఇలా పేర్లు ఎప్పుడైతే తెరపైకి వచ్చాయో స్థానికతకు సంబంధించినటువంటి అంశం పైన వ్యతిరేకత ఉంది. బీసీకి ఇవ్వాలి ఇస్తే, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇంకొకరికి టికెట్ ఇవ్వాలి, కానీ ఎలా ఇస్తారు టికెట్ కేటాయిస్తూ బయట వాళ్ళకి అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేశారు. కానీ చివరాఖరికి మాత్రం అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆయనకు టికెట్ కేటాయిస్తూ పొంగులేటి పైచాయి సాధించుకున్నారు. బట్టికి చెక్ పెట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తుమ్మల నాగేశ్వరరావుకి ఆల్రెడీ ఫోన్లో బుజ్జగించారు. డికే శివకుమార్ ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో మొత్తానికైతే పైచాయి సాధించుకున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఆయనకు అనుకూలంగా ఉన్నట్టుగానే, అంటే తన కుటుంబ సభ్యుడికి టికెట్ కేటాయించుకున్నారు, వచ్చేలా కేటాయించేలా నిర్ణయం ప్రకటించేలా కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చారు. చాలా స్పష్టంగా మనం చూసాం, తమ్ముడికి కాదనుకున్నా కానీ ఇంకొక కుటుంబ సభ్యుడికి టికెట్ తీసుకొని సక్సెస్ అయ్యారు. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ చాలా సుదీర్ఘ ఆలోచన తర్వాత ఖమ్మం అభ్యర్థి పేరు ఖరారు చేయడం అనేటువంటిది ప్రస్తుతం ఈ చర్చకు పులిస్టాప్ పెట్టినట్టుగా అయితే చూడొచ్చు. రేపు 3 గంటల వరకే నామినేషన్ సంబంధించి తుదిగడు ఉంది కాబట్టి దీనికి దాదాపు పులిస్టాప్ పెట్టినట్టు అయిపోయింది. రామ్, ఎస్ రైట్, మీరు అలాగే లైన్లో ఉండండి. చంద్రశేఖర్ కరీంనగర్ నుంచి జాయిన్ అవుతున్నారు. అలాగే కరీంనగర్లో వెలిచాల రాజేందర్ రావు ప్రస్తుతానికి నామినేషన్ వేశారు. అలాగే ఆయనతో పాటు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా నామినేషన్ వేశారు. వెలిచాలకు పొన్నం ప్రభాకర్ మద్దతు ఉంది. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా వెలిచాలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ చివరికి వెలిచాల రాజేందర్ రావుకే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. సో ఎలాంటి కసరత్తు సాగింది? ఎస్, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ సీట్లను ఖరారు చేసింది. కరీంనగర్లో వెలిచాల రాజేందర్ రావు ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇక ఖమ్మం నుంచి రామసహాయం రఘురామరెడ్డి, అలాగే హైదరాబాద్ నుంచి సమీర్ వలీల్లా ఖాన్ నామినేషన్ వేశారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అటు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తరఫున కూడా ఇవాళ నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రి పొన్నం మద్దతుతో చివరకు వెలిచాలకే సీటు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. చంద్రశేఖర్ జైన్ అవుతున్నారు. చంద్రశేఖర్, కరీంనగర్ సీటు చివరకు వెలిచాలకే దక్కింది. కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచింది, ఆయనకి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఎలాంటి కసరత్తు సాగింది? ఎస్ చంద్రశేఖర్, నా మాట వినపడుతుందా? మంత్రి పొన్నం మద్దతుతో నామినేషన్ వేసిన వెలిచాలకే చివరకు కాంగ్రెస్ పార్టీ జైకొట్టింది. వెలిచాలకే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఎలాంటి కసరత్తు సాగింది చంద్రశేఖర్? రామ్ గార్ కొద్ది రోజుల నుంచి ఉత్కంఠ కొనసాగింది. ఎవరికి టికెట్ ఇస్తారని చెప్పేసి ఫైనల్ గా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెలిచాల రాజేందర్రావు కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా కొద్దిసేపటి క్రితం ప్రకటన అధికారికంగా వెలువడడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో వెలిచాల రాజేందర్ రావు అంశాలందరూ సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే ఎమ్మెల్యేలు, ఇతర అగ్రనేతలు, కాంగ్రెస్ పార్టీ శాసనసభకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలందరూ కూడా మద్దతిస్తూ లేఖలు రాయడం జరిగింది. మీకు కాంకగా ఇస్తాం వెలిచాల రాజేందర్ రావు ఇవ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. దీంతో దీపారాజ్ నుంచి కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఆలోచించారు. ఖమ్మము సీట్ తో కరీంనగర్ సీటు పీఠముడి ఉంది అని చెప్పేసి వాళ్ళు వార్లు సూచించడం జరిగింది. దీంతో పోటాపోటీగా తమకే టికెట్ వస్తుందని చెప్పేసి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు అభిప్రాయం చేస్తూ ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా ఇవాళ కూడా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తరపున ఆయన అంశాల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో అన్ని రకాలుగా ఆలోచించి ఖమ్మంలో రఘురామ్ రెడ్డి వచ్చిన తర్వాత కరీంనగర్ లో వెలిచాల రాజేందర్ రావు, అలాగే హైదరాబాద్ లో సమీర్ ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికైనా ఒక ఉత్కంఠకు తెరదించింది. అన్ని స్థానాల్లో 17 లోక్సభ స్థానాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన యొక్క అభ్యర్థులను బరిలో దించింది అనేటువంటి ఆశావాహ దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు అంటారు. రైట్, అయితే మరి అలిగిరెడ్డి పరిస్థితి, అలిగిరెడ్డికి వేరే ఏదైనా ఉజ్జగించే ప్రయత్నం చేయబోతుందా కాంగ్రెస్ పార్టీ? ఇంకేదైనా పదవి హామీ ఇవ్వబోతుందా? ఎస్, గతంలో సైతం కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు తమకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకైతే ఏమీ హామీ ఇవ్వలేదు. ఈయనకి బీఫామ్ అధికారికంగా ఇచ్చిన తర్వాత తనతో మాట్లాడేటువంటి అవకాశం ఉందని చెప్పి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఆయన చెప్పడం జరిగింది. అక్షర్లు కార్యకర్తలు అందరూ కూడా పక్కగా నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, మనదైన నిర్ణయం తీసుకోవాలి, రాజకీయాల్లో కొంత దూకుడుగా ఉండకపోతే కుదరదు, సౌమ్యంగా ఉంటే మమ్మల్ని
ఇట్లనే మోసం చేస్తూనే ఉంటారు అనేటువంటి ఆవేదన ఆయన మాటల్లోనే విన్నాం. ఈ క్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతుంది, బుద్ధిగింపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏదైనా నామినేషన్ పదవి ఏది కావాలో అనేటువంటి కోణంలో సైతం ఆయనతో చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద కలిసి పనిచేయాలి, కలిసి సమిష్టిగా పనిచేసినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు చెప్తుంటారు అగ్రనేతల నుంచి మొదలు పెడితే కార్యకర్తల అంతా, కాంగ్రెస్ పార్టీలో ఇది ఇంటర్నల్ డెమోక్రసీ చాలా ఉంటుంది, అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది మా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో, అందుకే భాగంగా ప్రతి ఒక్కరికి కూడా కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తారు అనేటువంటి కోణంలో వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఇంటర్నల్ గా జరిగేటువంటి డెమోక్రసీ వేరు, ఇంటర్నల్ గా తీసుకునేటువంటి నిర్ణయాలు పరస్పరం కత్తులు నూరుకుంటూ ముందుకెళ్లేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంది అని చెప్పేసి రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి ప్రత్యర్థులు సైతం విమర్శ చేస్తున్నటువంటి నేపథ్యంలో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అనుచరులను, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని ఏ విధంగా సంస్కరిస్తారు, ఏ విధమైనటువంటి హామీ ఇచ్చి ముందుకు వెళ్లేలా చూస్తారు అనే దాని మీద చర్చ అయితే జరుగుతుంది పొలిటికల్ సర్కిల్ లో. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. ఇది మొత్తం మీద పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లకు పేర్లను ఖరారు చేసింది. కరీంనగర్లో వెలిచాల రాజేందర్రావు పేరు ఖరారైంది. ఖమ్మం నుంచి రామసహాయం రఘురామ్ రెడ్డి, హైదరాబాద్ స్థానం నుంచి సమీర్ వలీల్లా ఖాన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక కరీంనగర్ నుంచి ఇప్పటికే అటు అలిగిరెడ్డి కూడా నామినేషన్ వేశారు. అయినప్పటికీ చివరికి మంత్రి పొన్నం మద్దతుతో వెలిచాలకే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇటు వరంగల్ ఖమ్మం నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లర్ను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది.